टीचर्स गानी मध्यधर कुटुंबाल अंदर कूडा माकु इल्ला स्थलाल अंटे तीसुकोलेमु मरि पेदलकु प्रभुत्वं डबल बेड निर्माणं चेस्तुंदि उन्नत वर्ग वाळ्ळु बिल्डर्स दग्गर कोनुकुंटुन्नारु మాకు కాస్ట్ కాస్ట్ మరి కూడాద్వర్యంలో మరి ఏదైనా స్థలం తీసుకొని ఇచ్చేసినట్టయితే మాకు మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడతాయని వాళ్ళు వినిపిస్తే గౌరవ మంత్రివారి గారి దృష్టికి తీసుకొని కేటీ రామారావు గారి దృష్టికి తీసుకపోతే వెంటనే అరుణ్ కుమార్ గారికి ఆదేశిస్తే మరి ఈరోజు మరి కూడాద్వర్యంలో కూడా మరి ఆ ప్రపోజల్స్ కూడా వారికి వినిపించడం జరిగింది అతి త్వరలో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఈ కార్యక్రమం చేపడతాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సమీక్ష అదే విధంగా ఇంకా మంజూరు చేసడానికి విచ్చేసినటువంటి అరుణ్ కుమార్ గారికి మిగతా అధికారులకు అందరు కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు ధన్యవాదాలు. అదేవిధంగా వర్ధనపల్లి ఎమ్మెల్యే అరు రమేష్ గారికి, సోదరి నగర మేయర్ గురు సుధారాణ గారికి, మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్స్ కు, అదేవిధంగా సోదరుడు కూడా చైర్మన్ యాదవ్ గారు, సుందరరాజు యాదవ్ గారికి, అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ గారికి, అజీజ్ ఖాన్ గారికి, పత్రికా సోదరులందరికీ కూడా నమస్కారం. వాస్తవానికి గతంలో కేటీ రామారావు గారు పర్యటించినప్పుడు చేసినటువంటి పరిశీలించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరంగా ఈస్ట్ కాన్ఫరెన్స్ లో రీసెంట్లీ వరదల కంటే ముందే 158 కోట్లతోటి భద్రకాళి సంతోష్ మాత ఏరియా ప్రాంతం అంతా కూడా సాంబార్ డ్యాం కోసం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించి అది మొన్న కురిసిన భారీ వర్షాలకి నష్టపోయిన ప్రదేశాలు కానీ గౌరవ ఐటీ శాఖ మంత్రి గారు 9వ తారీఖు ప్రారంభం చేసే కళాక్షేత్రం కానీ అన్ని గ్రౌండ్లో పరిశీలన చేసి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ అరవింద్ కుమార్ ఐఎస్ గారు, గౌరవ చీఫ్ వినయ్ భాస్కర్ గారు, గౌరవ ఎమ్మెల్యే నరేంద్ర గారు, గౌరవ ఎమ్మెల్సీ సారన్న గారు, గౌరవ కూడా చైర్మన్ సుందర్రాజు గారు, గౌరవ మేయర్ సుధారాణి గారు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, మరి కార్యక్రమంలో పాల్గొన్న మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఫోటోగ్రాఫర్ మిత్రులకు పేరు పైన నా యొక్క నమస్కారం. వరంగల్ మహానగరాన్ని అభివృద్ధి చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారి నాయకత్వంలో ఒక డిపిఆర్ తయారు చేసుకొని ప్రణాళికాబద్ధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనుకోని రీతిలో ఈ వరదల వల్ల కొంత ఇబ్బంది జరిగినప్పుడు మరి ఇందాక పెద్దలు వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టు గోపాల్పూర్ చెరువు నుండి వచ్చే వరదని మరి ఆ ప్రాంత సమ్మయనగర్ కానీ ఇతరాత్ర కాలనీ కానీ వెళ్లకుండా మరి 75 కోట్లు వెచ్చించి మరి డక్కు ఏర్పాటు చేస్తే మరి అక్కడ ఏ చిన్న నష్టం కూడా ఆ రోజు జరగలేదు. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారికి, గౌరవ శాసనసభ్యులు ఆరు రమేష్ అన్న గారికి, మరొక ఈస్ట్ శాసనసభ్యులు నరేందర్ గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు బసరా సారయ్య గారికి, కూడా చైర్మన్ సోదరులు సుందర్రాజ్ గారికి, మా గౌరవ వరంగల్ నగర కమిషనర్ రిజ్వాన్ గారికి, మా అధికారులకు, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు. మొట్టమొదటిగా వరదలు వచ్చిన సందర్భంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు వరంగల్ నగరం గురించి సమీక్ష నిర్వహించి 250 కోట్లు ప్రకటించినందుకు ఈ వేదిక ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ ప్రకటించిన వాటిని పూర్తి స్థాయిలో డీటెయిల్ రిపోర్ట్ తీసుకొని వాటిని పర్యవేక్షించడానికి వెంటనే వచ్చి శాంక్షన్స్ అన్ని కూడా ఇచ్చినందుకు మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ సార్ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో కాలంలో వరద ముంపు కాకుండా ఒక డీటెయిల్ రిపోర్ట్ తయారు చేయడానికి కూడా స్పెషల్ కన్సల్టెంట్ ని గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు పంపివ్వడం, ఆ రిపోర్ట్ ని కూడా ఇప్పుడు మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా దాన్ని కూడా పర్యవేక్షించారు. ఏది ఏమున్నా కానీ నగరాభివృద్ధికి ముందంజలో ఉండే విధంగా సహకరిస్తున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.